పార్డస్ దగ్గరికి అయితే వచ్చేసినాను అండ్ తొందరగా వచ్చేసినాను నేను అక్కడ నుండి అండ్ గ్లౌజెస్ కూడా వేసుకొని ట్రాఫిక్ అయితే అసలు లేదు విజయం నాకు చెల్లింది సో అండ్ దీంట్లో నేను మీటర్ బ్లాక్స్ ఇక్కడ అయితే ప్రిపేర్ చేసినాను నిన్న అండ్ దీంట్లో రికార్డ్ అవుతుందో లేదో నా కెమెరా యాంగిల్ ఎట్లా ఉంది కూడా నాకు తెలియదు ప్రజెంట్ అయితే ఒకవేళ ఇది కూడా నిన్న లాస్ట్ వీడియో లాగా అయిపోతే యాక్చువల్లీ అదైతే ఫుల్ ఫుల్ కష్టంతో చేసిన బికాస్ నాన్ స్టాప్ 300 కిలోమీటర్స్ నడుపుకున్నా బట్ మొత్తం ఏమంటారు వాట్ మొత్తం వేస్ట్ అయిపోయింది వీడియో అసలు ఎంత బాగా అనిపించింది అంటే అంత కష్టపడి అంత రైడ్ చేసి వచ్చినా మళ్ళీ లాస్ట్కి వాయిస్ రికార్డ్ అయిపోకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయింది ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే చేరుకున్నా నా ఫ్రంట్లో ఉంది జంజమ్ బేకర్ ప్యారడైజ్ దగ్గర సో అందరూ అయితే లైన్ అప్ ఇక్కడనే చేద్దామన్నారు బైక్స్ నిన్న వాట్సాప్ గ్రూప్లో కూడా మెసేజ్ అందరు బైకర్స్ అయితే వచ్చేసిండ్రు కొన్ని బైక్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ కొన్ని అటు సైడ్ రోడ్లో ఉన్నాయి చూడొచ్చు ట్రయంఫ్ టైగర్ ఆర్సీ బిఎండబ్ల్యూ ఇంకా వేరే బైక్ చూ సో అందరైతే గ్యాదర్ అయిపోయినారు అండ్ ఇప్పుడైతే రైడ్కి స్టార్ట్ అయిపోవడమే అండ్ ఒక టీ కూడా తాగేసినాం ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ రిఫ్రెష్మెంట్ కోసం సో చూద్దాం ఇదైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో రైడ్ సో నాకైతే ఇక్కడికి వచ్చే ముందు ఎట్లనో అనిపించింది బికాస్ కొత్త కొత్త ఫస్ట్ టైం సండే రైడ్ కానీ నేను అనుకున్నట్టు లేదు అందరు ఫ్రెండ్లీ ఉండే లాస్ట్ టైం సండే రోడ్లో అయితే నేను గ్రూప్లో వచ్చినాయి వీడియోస్ S1000RR ఇంకా హయాబుసా కూడా వచ్చినాయి ఈసారి అయితే అవి రాలేదు బట్ మన కొంపల్లిలో హార్లే డేవిడ్సన్ అసలు జావా ఎగ్జాస్ట్ చూడండి క్రేజీ ఉంది అసలు సౌండ్ అండ్ మొత్తం ఒక్కొక్కరు అయితే మొత్తం ప్రోలాగా నడుపుతున్నారు బైక్ని నేనైతే ఫుల్ నేర్చుకోవాలి వీళ్ళని చూసి అండ్ అందరు రోడ్ పైన అయితే అందరు లుక్స్ అయితే మా సైడే ఉన్నాయి బికాస్ అందరం గ్యాంగ్ బ్యాంగ్ లాగా అందరం కలిసి వెళ్తున్నాం కదా సో క్రేజీ ఒక ఫీల్ వస్తుంది అదొక హ్యాపీనెస్ అల్వాల్ సిగ్నల్ సిగ్నల్ దగ్గర చేరుకున్నాం జావా టైర్స్ రిమ్స్ చూడండి అసలు అదొక క్రేజీగా అనిపిస్తుంది నా దానికి కూడా మోడిఫై చేయించాలి అండ్ ఫ్రేమ్స్ లెటర్స్ కూడా పెట్టించాలి నా బైక్కి సో అప్కమింగ్ డేస్లో చూడాలి టైం దొరికితే రైడింగ్ జాకెట్ కూడా తీసుకోవాలి ఒకటి మంచిది అండ్ ముందు ట్రయంఫ్ టైగర్ బీచ్ లాగా కనిపిస్తుంది బైక్ అయితే ఇప్పుడు కొంపల్లి దగ్గర రీచ్ అయినాం అండ్ నా పక్కన బైక్ చూడండి ట్రయంఫ్ దాని ఎగ్జాస్ట్ ఉంది పిచ్చి లేపేస్తుంది అసలు ఎగ్జాస్ట్ దాని సౌండ్ క్రేజీ ట్రయంఫ్ టైగర్ దాని ఎగ్జాస్ట్ సౌండ్ చూడండి ట్రయంఫ్ త్రీ ఫైనల్లీ సిటీ బయట నుండి అయితే వచ్చేసినాం అండ్ ఇప్పుడైతే NH44 పైన ఉన్నాం కంటిన్యూ ఆగకుండా కొడితే డైరెక్ట్ ఆదిలాబాదే మా ఇంటికి వెళ్ళిపోతాను నేను అండ్ లాస్ట్ వీడియో కన్నా ముందు నేను హోలీ వీడియో కన్నా ముందు ఆదిలాబాద్ టు హైదరాబాద్ వచ్చిన ఎగ్జాక్ట్ లైక్ 3 hours 24 minutes వచ్చేసిన బట్ ఆ వీడియోలో సౌండ్ అయితే ప్రాపర్గా రికార్డ్ అవ్వలేదు ఈ వీడియోలో కూడా ఎట్లయితుందో అసలు నాకు తెలియదు బికాస్ నేను నిన్ననే మోటో వ్లాగ్ సెటప్ చేసిన అండ్ మైక్ కూడా కరెక్ట్ ప్రాపర్గా చెక్ చేయలేదు ఓసారి వెళ్ళి అండ్ కెమెరా యాంగిల్ ఎట్లా ఉందో మైక్ రికార్డ్ అవుతుందో లేదో అసలు ఏం తెలియట్లేదు నాకైతే అండ్ ముందు డామినర్ పైన చూడండి మాస్ నడుతుండో అన్న అయితే అండ్
ప్రతిసారి నా మిర్రర్లో చూసుకోవాల్సి వస్తుంది వీడియో రికార్డ్ అవుతుందో లేదో అని, బికాస్ కొద్దిగా కిందికైపోయింది మోటార్ బ్లాక్ సెటప్. సో నాకు అంత స్క్రీన్ కనిపించడం లేదు. సో ఇదొక ఇష్యూ ఉంది, దాన్ని కూడా సార్ట్అవుట్ చేసేయాలి. సో రెడీ అయితే నాకు ఫస్ట్ టైం అండ్ లొకేషన్ కూడా ఎగ్జాక్ట్ తెలియదు. సో అందుకే కొంచెం ముందుకు వచ్చేసాను. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు క్రేజ్ అనిపించింది. అందరు మస్తు ఉండే రైడింగ్ అండ్ అందరు మనల్ని చూస్తుంటే ఒక వైబ్ ఉండేది. నేను చూసుకోలే ఇక్కడ అది చూసుకొని నేను ఇక్కడ చూస్తున్నా. ముందుకు వెళ్ళిపోయినా నేను. సో పైకి అయితే లైన్అప్ చేసేసుకుని అందరం గ్యాదర్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం. సో మస్ట్ విజిట్ ఇక్కడ ప్లేస్ దాబా కూడా. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుందాం అండ్ షేరీ పంజాబీ దాబాకి అయితే వచ్చేసినాం. అండ్ బైక్స్ లైన్అప్లో ఉన్నాయి, RC 200, అడ్వెంచర్, జావా, హార్లే, 650, 200. ఇప్పటివరకు మంచిగా అయిన రైడ్, ఒకటేసారి ఇట్లా అయిపోయింది. యాక్టివ్ అతను డైరెక్ట్ రైట్ నుండి లెఫ్ట్కి ఇండికేటర్ వేయకుండా చూసుకోకుండా డైరెక్ట్ టర్న్ చేసిండు. సో డైరెక్ట్ టర్న్ చేసి ఎవరికైనా బైక్ ఆగదు. సో వీళ్ళైతే అవుట్ సైడర్స్ ఎవరు వచ్చి ఏమైందో తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. సో ఫైనల్లీ రైడ్ అయితే అయిపోయింది అండ్ ఎవరికి ఏం అవ్వలేదు. అక్కడ ఎవరికి దెబ్బలు కూడా ఏం దాకలేదు, జస్ట్ స్కూటీ అండ్ బైక్ డ్యామేజ్ అయిపోయింది. బట్ మొత్తం ఇష్యూ అయిందంతా అవుట్ సైడర్స్ వాళ్ళతోనే. అసలు ఏం ప్రాబ్లం అయిందో, ఎవరు తప్పు ఏం తెలుసుకోకుండా వాళ్ళు ఏదేదో వాగుడు. బట్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, బికాస్ ఇప్పుడిప్పుడే నేను లైక్ గ్రో అవుతుంది నా ఛానల్ అండ్ ఐఎమ్ ఏ బిగినర్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.